చేసినాం కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కూలిపోయిందట, వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగునూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్ళు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కులగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అన్ని ఉత్తమ ఆటలు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటాయి. 100 భాగాల్లో ఒక భాగములో 160 పిల్లర్లలో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టుడు తిడుతుంది. నీకేనన్నా కఠినముఖం అయితే తెలుసు. 100 భాగాలు ఉంటాయి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలో. అందులో ఒక్క దాంట్లో 2 పిల్లర్లు పోతే మొత్తం పోయిందంటాడు. మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు ఆడికెళ్ళి వచ్చినాయి? రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది? మల్లన్న సాగర్లో 21 టీఎంసీల నీళ్ళు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం. ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాలే కట్టుకొత్తంగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్ళు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా. అసలు ఎప్పుడన్నా వండిందా మనకు? వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం. నీళ్ళకు బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొంటడా కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది. ఇది వ్యవసాయం. మన కేసీఆర్ గౌరవం పెంచిండు. వీళ్ళు గెలవాలని, అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5,000 రైతు బంధును 7,500 చేస్తామన్నారు, 2,00,000 మాఫీ చేస్తామన్నారు, వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్? యాసంగి పంటలు ఏమన్నా 1 రూపాయి బోనస్ వచ్చిందా? ఇప్పుడేమంటుండు, మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. సన్నయ్యి మనం పెడతామా? అసలు సన్నయ్యి రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం. 1 దొయ్యో 2 దొయ్యో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం. అంటే ఈయనేంది, మార్కెట్లకు రాది ఇయ్యని దానికి ఇస్తా అంటాడు. ఎలక్షన్లలో ఏం చెప్పిండు? సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు. అప్పుడేమన్నాడు, అన్ని పంటలకు బోనస్ ఇస్తా, వడ్లకు ఇస్తా, మక్క